శ్రీ కథాసుధా ఛానల్కు స్వాగతం సుస్వాగతం మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చందమామ కథలు కథ పేరు తేలు కుట్టిన దొంగ పూర్వం ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారిలో ధర్మయ్య స్నేహపాత్రుడు రామయ్య కొంచెం పిసినారి ధర్మయ్యకు సంతానం లేదు అందుకని అతను తీర్థయాత్రలు చేద్దామని అనుకున్నాడు అతని వద్ద రెండు వందల వరహాల నగదు ఉంది అందులో వంద వరహాలు దారి ఖర్చులకు ఉంచుకుని మిగిలిన వంద ఎక్కడైనా భద్రంగా దాద్దామని అనుకున్నాడు దాన్ని ఎక్కడ దాయాలో తోచక రామయ్యను సలహా అడిగాడు నా దగ్గర నీ సొమ్ము ఉంచగలను కానీ ఖర్చైపోతుందని భయం అందుచేత ఊరు బయట ఉన్న మర్రి చెట్టు కింద సొమ్ము పాతిపెట్టావంటే నువ్వు తిరిగి వచ్చి తీసుకోవచ్చు అన్నాడు రామయ్య ధర్మయ్యకు ఈ సలహా నచ్చింది అయితే పట్టపగలు సొమ్ము తీసుకుపోయి మర్రి చెట్టు కింద పాతి పెడితే ఎవరైనా చూసి తవ్వి తీసుకోవచ్చు అందుచేత రాత్రి మాటు మడిగినాక ఆ పని చేద్దాము అన్నాడు ధర్మయ్య కానీ చీకట్లో పడి ఒంటరిగా వెళ్ళటానికి భయం వేసి రామయ్యను తోడు తీసుకుని వెళ్ళి వంద వర్హాలు మర్రి చెట్టు కింద పాతిపెట్టి తెల్లవారుజామునే ధర్మయ్య తన భార్యతో కలిసి కాశీయాత్రకి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ రాత్రి రామయ్య చాలా పొద్దుపోయి ఇంటికి రావడం చూసి అతని భార్య బంగారమ్మ కారణం అడిగింది రామయ్య ధనం దాచిన సంగతి భార్యకు చెప్పేశాడు ఆ మాట వినగానే బంగారమ్మకు దుర్బుద్ధి పుట్టుకొచ్చింది ఆ సొమ్ము తీసుకురమ్మన్నది రామయ్య మొదట ఒప్పుకోలేదు కానీ బంగారమ్మ బావిలో పడి చస్తానని బెదిరించిన తర్వాత రామయ్య పెళ్ళం చెప్పిన ప్రకారము వెళ్ళి మర్రి చెట్టు కింద దాచిన ధనం తవ్వి తీసుకొచ్చాడు దాంతో బంగారమ్మ నాగా నట్రా చేయించుకుని ఒంటి నిండా తగిలించుకున్నది కొంతకాలానికి ధర్మయ్య కాశీ యాత్ర ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వచ్చి అప్పటికప్పుడే మర్రిచెట్టు వద్దకు వెళ్ళి ధనం దాచిన చోట తవ్వి చూశాడు సొమ్ము లేదు ధర్మయ్య తిన్నగా గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాడు గ్రామ పెద్ద ధర్మయ్య చెప్పిందంతా విని లాభం లేదు ధర్మయ్య నువ్వు అడిగినంత మాత్రాన రామయ్య నీకు డబ్బు తిరిగి ఇవ్వడు అసలు నువ్వు డబ్బు పాతి పెట్టినట్టు సాక్ష్యమే లేదు అందుచేత ఒక పని చెయ్యి అని ధర్మయ్యకు ఒక మంచి ఉపాయం చెప్పాడు గ్రామ పెద్ద ఇంటి నుంచి వచ్చిన ధర్మయ్య రామయ్య ఇంటికి వెళ్ళాడు ధర్మయ్యను చూడగానే రామయ్య గుండె గుబేలు అన్నది అయితే ధర్మయ్య బాలకం చూస్తే అతనికి తన సొమ్ము పోయిన సంగతి ఇంకా తెలిసినట్టు కనపడలేదు ధర్మయ్య ఇంకా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళినట్టు లేడు అనుకొని కాస్త ధైర్యం తెచ్చుకున్నాడు ఏం ధర్మయ్య ఇదేనా రావడం యాత్ర సుఖంగా జరిగిందా అని రామయ్య కుశల ప్రశ్నలు వేశాడు ఆ నీ దయవల్ల ప్రయాణం దివ్యంగా జరిగింది అయితే చూడు మనము మరోసారి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి రావాలి ఎందుకంటే నేను బయలుదేరిన వేళా విశేషం ఏమిటో గాని ఈ యాత్రలో మరో వెయ్యి వరహాలు సంపాదించుకొచ్చాను ఈ వెయ్యి వరహాలు పాత మొత్తంతో కలిపి పాతిపెట్టి అట్లా రామేశ్వరం యాత్ర కూడా చేసుకొద్దామని నిశ్చయించుకున్నాను రేపు రాత్రికి నేను మీ ఇంటికి వస్తాను మన ఇద్దరము కలిసి మర్రి చెట్టు దగ్గరికి పోదాం సరేనా అన్నాడు ధర్మయ్య ఇద్దరూ కలిసి మర్రి చెట్టు దగ్గరికి పోవాలనేసరికి రామయ్య భయపడిపోయాడు సరేనని తలాడించి ధర్మయ్యను పంపేసి రామయ్య తన భార్యతో కొంప ములిగిందే అంటూ ధర్మయ్య అన్న మాటలు చెప్పి రేపు రాత్రి నేను ఏ మొహం పెట్టుకుని ధర్మయ్య వెంట ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళను నా దొంగతనం బయటపడిపోదు అన్నాడు ఈ భాగ్యానికే భయపడతారేంటండి నా నగలన్నీ తాకట్టు పెట్టి ఊరు వరహాలు పట్టుకొచ్చి ఆ మర్రి చెట్టు కింద పాతి పెట్టండి అవి చూసుకుని ధర్మయ్య ధైర్యంగా తన వెయ్యి వరహాలు కూడా పాతి పెడతాడు ఆయన అట్లా రామేశ్వరానికి ప్రయాణమైపోగానే మనం మొత్తం తవ్వి తెచ్చుకుందాం అన్నది బంగారమ్మ రామయ్య తన భార్యకు గల సూక్ష్మబుద్ధిని మెచ్చుకుని ఆమె నగలన్నీ తీసుకుపోయి తాకట్టు పెట్టి నూరు వరహాలు తెచ్చి వాటిని తీసుకుపోయి ఆ రాత్రి మర్రి చెట్టు కింద పాతిపెట్టి ఇంటికి తిరిగి వచ్చాడు మర్నాడు రాత్రి రామయ్య ధర్మయ్య కోసం చాలాసేపు ఎదురు చూశాడు కానీ ధర్మయ్య జాడలేదు అర్ధరాత్రి అయ్యింది రామయ్య ధర్మయ్య ఇంటికి వెళ్ళి తలుపు తట్టేసరికి మంచి నిద్రలో ఉన్న ధర్మయ్య కళ్ళు నులుముకుంటూ లేచి వచ్చి ఏం రామయ్య అర్ధరాత్రి వేళ ఇలా వచ్చావు అని అడిగాడు ఈ రాత్రికి మర్రి చెట్టు కిందకి పోదామంటివిగా అన్నాడు రామయ్య ఓ అదా నీకు తెల్లారి చెబుదామని అనుకున్నాను రామయ్య నేను ప్రస్తుతానికి రామేశ్వర ప్రయాణం మానుకున్నాను అందుచేత సాయంకాలం అలా వెళ్ళి మనం పాతేసిన డబ్బు కాస్త తెచ్చుకున్నాను అన్నాడు ధర్మయ్య చేసేది లేక రామయ్య ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పాడు అయ్యో ఎంత మోసం రెండు వందల వరహాల నగలు తాకట్టులో ఎరకబెట్టితేమే వాటిని ఎట్లా విడిపించుకోవడం అని బంగారమ్మ ఏడిచింది ఆమెతో పాటు రామయ్య ఏడిచాడు కానీ ఏం చేస్తారు తేలుకుట్టిన దొంగల్లా కిక్కురు మనలేదు కథ సమాప్తం ఈ కథ మీకు అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు